స్టూడెంట్ యునో వెనెవర్ ఎ స్టూడెంట్ కమ్స్ అప్ ఆన్ ద స్టేజ్ హి స్టార్ట్ గెటింగ్ ఫియర్ ఆఫ్ ద స్టేజ్ అవునా ఎగ్జాంపుల్ ఎప్పుడైనా స్టేజ్ వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు బి వెరీ కాన్ఫిడెంట్ యూ మస్ట్ బి కాన్ఫిడెంట్ ఎనఫ్ టు డెలివర్ యువర్ స్పీచ్ అదర్వైజ్ యువర్ స్పీచ్ విల్ నాట్ గో కరెక్ట్ అర్థమైందా ఇప్పుడు ఏమవుతుంది సార్ ఇంకో వచ్చిన పడ్డామా నిలబడిన వెంటనే వి లుక్ అట్ ఎవ్రీబడి సో ఎవ్రీబడీస్ ఐస్ ఈస్ డిఫరెంట్ కొంతమంది ఇలా చూస్తుంటారు కొంతమంది ఇలా చూస్తుంటారు కొంతమందిగా కొంతమంది కొంతమంది ఇంకొకడుగా ఇంకొకడుగా సో డిఫరెంట్ కేటగిరీ పర్సన్ డిఫరెంట్ కేటగిరీ స్టూడెంట్ అంట అది చూసిన తర్వాత ఎవరైతే ఇక్కడ నిలబడ్డారో ఇక్కడ ఏమవుతుంది సో డెఫినెట్లీ విల్ గెట్ అఫ్రైడ్ ఆఫ్ ఇట్ దట్ ఈస్ వై ఫర్గెట్ అబౌట్ అదర్స్ ఫర్గెట్ అబౌట్ యువర్ ఫ్రెండ్స్ డోంట్ ఫోకస్ ఆన్ దెమ్ ఫోకస్ ఆన్ యువర్ స్పీచ్ ఈ స్టేజ్ ఎలాంటిదంటే మంచి మంచి వాళ్ళకి దడదడ పుట్టిస్తుంది అనమాట దట్ ఈస్ కాల్డ్ ఎ స్టేజ్ అర్థమైందా ఇప్పుడు ఇక్కడ వచ్చినట్టునే మన ఫీలింగ్ అక్కడ కూర్చుని ఏ సూపర్ చెప్తాం అలా చెప్తాం ఇలా చెప్తాం అనుకుంటారు బట్ వెన్ ఎవర్ యు కమ్ యాజ్ సూన్ యాజ్ యు కమ్ ఆన్ టు ద స్టేజ్ యువర్ కంటెంట్ విల్ బి డిలీటెడ్ ఫ్రమ్ యువర్ బ్రెయిన్ ఎందుకు ఆ స్టేజ్ లాంటిది వచ్చినట్టేగా మై నేమ్ ఇస్ శశికళ ఐ ఆమ్ స్టడీయింగ్ 7th క్లాస్ ఇన్ మా ఫాదర్ ఇస్ ఎ రామిరెడ్డి హీస్ ఎ ఫార్మర్ ఇది ఫస్ట్ కేటగిరీ ఓకేనా సెకండ్ కేటగిరీ ఏదైతే My name is Narendra. I am studying 7th class. Second category. Third category. My name is Sharan. My father name is Raghuvaran. I am studying 7th class. Third category. Fourth category. My name is Nikhil. My father name is Anil. I am studying 7th class in fifth category. Now sixth category. Sixth category will be the dangerous, the most dangerous person. Elaza, but actually he doesn't know where he is looking actually. So particularly what it is, you know, as soon as he comes to the stage, he forgets everything. His memory is formatted. Okay, now completely deleted from his brain. All the data is deleted from his brain. Okay, now he brain chayali. Ekkada ekkada chustune bhayapadtaru anamata. Veelante nannu ila chustunnaru ani cheppesi. Ippudu particularly he chooses to one person. Like for example, she is sitting before me, okay na? So nenu aamenu kuda select chestunnanu anamata, okay na? So nenu chesanu aamenu chustunna ippudu nenu ekkada chudanu, okay na? Ila for example, my name is Karthik, my father name is Rafiq, my name is Karthik, my father name is Nagaraju, I am studying 7th class, my father is a farmer and my mother ippude me veeram nanu chestunnadu
ఇప్పుడు ఏం చేస్తుంది సార్, ఆ పిన్ కలిసింది అనమాట. వీడు చెప్తున్నాడు హీ డజంట్ నో కదా, హీ డజంట్ నో హీస్ యాక్చువల్లీ లుకింగ్ నౌ షీ షీ ఫీల్స్ దట్ వై ఈస్ హీ లుకింగ్ మీ లుకింగ్ అట్ మీ నౌ షీ షీ ఇండికేట్స్ టు హర్ ఫ్రెండ్ సో హీ ఈస్ ద మోస్ట్ డేంజరస్ పర్సన్ ఆఫ్ ద క్లాస్. అందుకోసం చెప్పేది, వెనెవర్ యూ స్టార్ట్ గివింగ్ ఎనీ టాపిక, ఐదర్ ఇట్ ఈస్ అ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఆర్ యువర్ చూసిన టాపిక్ టు డెలివర్ ఆన్ అ స్టేజ్, ఇక్కడ వచ్చిన తర్వాత చాలా రిలాక్స్ గా ఉండాలి. బ్రెయిన్ లో ఒకటే మైండ్ లో ఒకటే ఉండాలి, నాకు ఏదైతే తెలుసో అది ఆపోజిట్ పర్సన్ కి తెలియదు. సో నేనైతే ఇప్పుడు వాట్ ఎవర్ ఐ యామ్ గోయింగ్ టు గివ్ సో ద ఆపోజిట్ పర్సన్ దోస్ ఆర్ లిజనింగ్ టు మీ విల్ గెట్ ద పాయింట్ అని చెప్పి అన్నట్టు. అందుకోసమే స్టేజ్ వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు బి వెరీ కాన్ఫిడెంట్, లైక్ మాట్లాడేటప్పుడు జస్ట్ ఒక టూ స్టెప్స్ ని ఫార్వర్డ్ చేయాలి ఇలా, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటే కనుక మీరు ఏముంటుంది కొంచెము కాన్ఫిడెంట్ అనేది ఎక్కువ ఉంటుంది, ఓకేనా. ఇలా ఇలాగే నేను ఒక స్కూల్లో చెప్పాను ఒక స్టూడెంట్ కి, అరే if you want to deliver a good speech, okay, if you are afraid of something, do one thing, whenever you are trying to deliver this, just walk through your place in Japan. Ila ye cheppindi nenu and like 1 2 3 and 4 ippudu vaane chesaru ga oh atla na okay ippudu chusukona em chesaru ga hello my name is ఎందుకు తిరుగుతున్నావు ఓకే ఇప్పుడు మీరు గాలి తిరుగుడు తిరుగుతున్నాడు. సో తిరగమని చెప్తే సరఫరా తిరగడం కాదు, జస్ట్ నీ బాడీలో ఒక కాన్ఫిడెంట్ పెరగడానికి జస్ట్ 1 or 2 3 or 4 My father name is Nagaraju. I did not tell you to jog. Jogging is not. Don't jog. Walk, not jog. Understand? This is how you have to give the self-introduction, okay? Got it, right? Yeah.